ప్రచారం ముగిసింది, మైకులు మోగబోయాయి, ఇక బటన్ నొక్కడే మిగిలింది. దీంతో 2 నెలలుగా ప్రచారంలో బిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లి రిలాక్స్ అయ్యారు. యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. సీఎం రేవంత్ కు స్పోర్ట్స్ లో ఇష్టమైన ఆట ఫుట్బాల్. ఆయనకు ఖాళీ దొరికినప్పుడల్లా ఆడుతుంటారు. ముఖ్యంగా స్ట్రెస్ బస్టర్ కోసం ఫుట్బాల్ ఆడుతూ రేవంత్ రెడ్డి ఎంజాయ్ చేస్తారు. ఎలక్షన్స్ ప్రచారం ముగియడంతో ఆదివారం ఉదయమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతూ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు. 54 ఏళ్ల వయసులోనూ రేవంత్ రెడ్డి విద్యార్థుల వెంట పరుగులు తీస్తూ ఫుట్బాల్ ఆడుతూ కనిపించారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూస్ లేకుండానే ఫుట్బాల్ ఆడారు. రేవంత్ ఆటను చూసిన పలువురు ఆయన్ని అభినందించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మార్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్, హెచ్సియు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. గజ్వాలి స్టేడియంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. రాత్రికి కొడంగల్లోనే బస చేయనున్నారు. రేపు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి హైదరాబాద్ కు రానున్నారు.